పంతొమ్మిది వందల తొమ్మిది భారత కౌన్సిల్ చట్ట ప్రకారం గవర్నర్ జనరల్ కౌన్సిల్ లోని శాసన మండలి సభ్యుల సంఖ్య పదహారు నుంచి అరవైకి పెంచారు ఈ చట్టం ప్రకారం గవర్నర్ జనరల్ కార్యనిర్వాహక మండలిలో ఒక న్యాయ సభ్యుడిగా సత్యేంద్ర ప్రసాద్ సిన్హా అనే భారతీయుడిని నియమించడమైనది ఈ అనుసరించి కేంద్ర శాసనసభను ఇంటీరియల్ లెజిస్లేచర్ అని పేర్కొన్నారు ఈ చట్టం ప్రకారం కేంద్ర శాసనసభకు బడ్జెట్ను చర్చించే అవకాశం కల్పించారు పంతొమ్మిది వందల పంతొమ్మిది భారత ప్రభుత్వ చట్ట స్వరూపం భారత ప్రభుత్వ పరిపాలనా విభాగాలలో కార్యనిర్వాహక శాఖ శాసన నిర్మాణ శాఖ న్యాయశాఖ ఉంటాయి ఇంగ్లాండులో భారత పరిపాలనా విభాగంలోని కార్యనిర్వాహక శాఖలో భారత వ్యవహారాల మంత్రి ఇండియన్ కౌన్సిల్ భారత హైకమిషన్ ఉంటాయి ఇంగ్లాండ్లో భారత పరిపాలనా విభాగంలోని శాసన నిర్మాణ శాఖలో బ్రిటిష్ పార్లమెంటు ఉంటుంది ఇంగ్లాండ్లో భారత పరిపాలనా విభాగంలోని న్యాయశాఖలో ప్రీవీ కౌన్సిల్ ఉంటుంది బ్రిటీష్ ఇండియాలో కేంద్ర ప్రభుత్వంలోని కార్యనిర్వాహక శాఖలో బ్రిటిష్ వైశ్రాయ్ మరియు గవర్నర్ జనరల్ లేదా కార్యనిర్వాహక మండలి ఉంటుంది బ్రిటీష్ ఇండియాలో కేంద్ర ప్రభుత్వంలోని శాసన నిర్మాణ శాఖలో కేంద్ర శాసనసభ అనగా ద్విసభా విధానము ఉంటుంది బ్రిటిష్ ఇండియాలో కేంద్ర ప్రభుత్వంలోని న్యాయశాఖలో సుప్రీంకోర్టు ఉంటుంది బ్రిటిష్ ఇండియాలో రాష్ట్ర ప్రభుత్వంలోని కార్యనిర్వాహక శాఖలో గవర్నర్ ఉంటారు గవర్నర్ పరిధిలోని పరిపాలనా అంశాలు రెండు శాఖలుగా విభజించబడినవి దానిలో మొదటిది రిజర్వ్ శాఖలు రెండవది బదలాయింపు శాఖలు రిజర్వు శాఖలను బ్రిటిష్ కార్యనిర్వాహక సభ్యులు నిర్వహిస్తారు వీటికి అధికారాలుంటాయి కానీ విధులుండవు రిజర్వు శాఖల్లోని అంశాలు ఆర్థిక శాఖ రెవెన్యూ శాఖ హోంశాఖ న్యాయశాఖ మరియు నీటిపారుదల శాఖ బదలాయింపు శాఖలను భారతీయ మంత్రులు నిర్వహిస్తారు వీటికి అధికారాలుండవు కానీ బాధ్యతలుంటాయి బదలాయింపు శాఖలలోని అంశాలు వ్యవసాయ శాఖ ప్రజారోగ్య శాఖ స్థానిక ప్రభుత్వాలు రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఈ శాఖలన్నింటిలో సివిల్ సర్వీస్ ఉద్యోగులు పనిచేస్తారు బ్రిటిష్ ఇండియాలో రాష్ట్ర ప్రభుత్వంలోని శాసన నిర్మాణ శాఖలో రాష్ట్ర శాసనసభ ఉంటుంది ఈ రాష్ట్ర ప్రభుత్వంలోని న్యాయశాఖలో హైకోర్టు ఉంటుంది పంతొమ్మిది వందల పంతొమ్మిది భారత ప్రభుత్వ చట్ట ముఖ్యాంశాలు ఈ చట్టాన్ని మాంటెక్ చెమ్స్ఫోర్డ్ సంస్కరణలని అంటారు మాంటెక్ భారత వ్యవహారాల మంత్రి చెమ్స్ఫోర్డ్ బ్రిటిష్ వైస్రాయ్ మరియు గవర్నర్ జనరల్ ఈ చట్టం ప్రకారం ఇండియాలో తొలిసారిగా ద్వంద్వ ప్రభుత్వ విధానం అనుసరించనైనది ఈ ద్వంద్వ ప్రభుత్వ విధానం రాష్ట్రాలలో ప్రవేశపెట్టడమైనది ఈ చట్టం ప్రకారం కేంద్రంలో ద్విసభ విధానం ప్రవేశపెట్టడమైంది నోట్ ద్విసభ అనగా కేంద్ర శాసనసభను రెండు సభలుగా అనగా దిగువ సభను లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎగువ సభను కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్గా ఏర్పాటు చేశారు లెజిస్లేటివ్ అసెంబ్లీ మొదటి చైర్మన్ విజి పాటేల్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ మొదటి చైర్మన్ సర్ ఫెడ్రిక్ వైట్ పంతొమ్మిది వందల పంతొమ్మిది భారత ప్రభుత్వ అనుసరించి దౌత్య నిర్వహణ వ్యవహారాలను భారత హైకమిషనర్ నియమించారు ఈ చట్టం ప్రకారం కేంద్ర బడ్జెట్ నుండి రాష్ట్ర బడ్జెట్ను వేరు చేశారు రాష్ట్ర బడ్జెట్ను చర్చించి ఆమోదించుకునే అధికారం రాష్ట్ర శాసనసభకే అప్పజెప్పడం జరిగింది ఈ చట్టం ప్రకారం ఆంగ్లో ఇండియన్లకు భారతీయ క్రైస్తవులకు సిక్కులకు ప్రత్యేక నియోజకవర్గాలు కేటాయించారు ఈ చట్టం ప్రకారం ప్రభుత్వ సర్వీసుల భర్తీ కోసం పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ఏర్పాటు చేయమని కోరింది ఈ చట్టం ప్రకారం ఇండియాలో తొలిసారిగా బాధ్యతాయుత ప్రభుత్వంను ప్రవేశపెట్టారు నోట్ ఈ బాధ్యతాయుత ప్రభుత్వాన్ని భారతీయులు పాక్షిక బాధ్యతాయుత ప్రభుత్వమని అని పేర్కొన్నారు సైమన్ కమిషన్ సైమన్ కమిషన్ నైన్టీన్ ట్వంటీ సెవెన్ పంతొమ్మిది వందల పంతొమ్మిది భారత ప్రభుత్వ చట్టాన్ని సమీక్షించేందుకు సర్ జాన్ సైమన్ అధ్యక్షతన పంతొమ్మిది వందల ఇరవై ఏడులో ఆరుగురు సభ్యులతో కూడిన ఒక కమిషన్ను ఏర్పాటు చేశారు ఈ కమిషన్ పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో భారతదేశాన్ని సందర్శించింది ఈ సైమన్ కమిషన్లో భారతీయులైన సభ్యులెవరూ లేనందున అన్ని రాజకీయ పార్టీలు దీనిని బహిష్కరించాయి సైమన్ కమిషన్ అనేక రాష్ట్రాలను సందర్శించి ద్వంద్వ ప్రభుత్వ విధానమును అధ్యయనం చేసి ఏకపక్షంగా పంతొమ్మిది వందల ముప్పైలో బ్రిటిష్ ప్రభుత్వానికి సమర్పించింది సిఫార్సులు రాష్ట్రాలలో ద్వంద్వ ప్రభుత్వాన్ని రద్దు చేసి బాధ్యతాయుత ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టమని పేర్కొంది ఈ సైమన్ కమిషన్ నివేదికను లండన్లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశాలలో సమీక్షించారు ఈ రౌండ్ టేబుల్ సమావేశాలలో మొదటిది పంతొమ్మిది వందల ముప్పైలో రెండవది పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో మరియు మూడవది పంతొమ్మిది వందల ముప్పై రెండవ సంవత్సరాలలో నిర్వహించడం జరిగింది నోట్ మూడు సమావేశాలలో పాల్గొన్న భారతీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రెండవ రౌండ్ టేబుల్ సమావేశానికి ఐఎన్సి ప్రతినిధిగా మహాత్మా గాంధీ పై సమావేశాలకు హాజరైన భారతీయ మహిళ శ్రీమతి సరోజినీ నాయుడు ఈ సైమన్ కమిషన్ నివేదికను అనుసరించి పంతొమ్మిది వందల ముప్పై ఐదు భారత ప్రభుత్వ చట్టాన్ని రూపకల్పన చేశారు ఐదవ దశ పంతొమ్మిది వందల ముప్పై ఐదు నుండి పంతొమ్మిది వందల నలభై ఏడు లోపు పంతొమ్మిది వందల ముప్పై ఐదు భారత ప్రభుత్వ చట్టం ఈ చట్టం నందు మూడు వందల ఇరవై ఒకటి నిబంధనలు పది షెడ్యూళ్ళు ఉండేవి భారత రాజ్యాంగానికి ఈ చట్టాన్ని నకలు లేదా మాతృక లాంటిదని పేర్కొంటారు భారత రాజ్యాంగంలోని అధిక అంశాలను ఈ చట్టం నుండే గ్రహించారు దీనిలోని ముఖ్యాంశాలు ఈ చట్ట ప్రకారం ఇండియాలోని తొలిసారిగా అఖిల భారత సమాఖ్య పద్ధతిని ప్రవేశపెట్టారు నోట్ సమాఖ్యను ఫెడరేషన్ అంటారు ఫెడరేషన్ అనే ఆంగ్ల పదం ఫియోడస్ అనే లాటిన్ నుంచి తీసుకున్నారు ఫియోడస్ అనగా ఒప్పందం సమాఖ్య లక్షణాలు మొదటిది కేంద్ర రాష్ట్ర అనే రెండు ప్రభుత్వాలు రెండవది ఈ రెండు ప్రభుత్వాల మధ్య అధికారాల విభజన మూడవది లిఖిత రాజ్యాంగం నాలుగవది దృఢ రాజ్యాంగం ఐదు స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన న్యాయ వ్యవస్థ ఆరు న్యాయ సమీక్ష అధికారాలు ఏడు రాజ్యాంగ చట్ట ఔన్నత్యం అనగా రాజ్యాంగం అత్యున్నతమైనది అనే భావన ఈ చట్టం ప్రకారం రాష్ట్రాలకు స్వతంత్ర ప్రతిపత్తి అందజేశారు ఈ చట్టం ప్రకారం కేంద్ర రాష్ట్రాల మధ్య అధికార విభజన క్రింది విధంగా కలదు ఒకటి